Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. నమస్కారం సోదరి బంధువులారా, సోదరులారా, చిన్నప్పుడు నేను ఒకటి నుంచి ఆరో తరగతి వరకు మా మున్నూరు కాపులు అంటేనే వ్యవసాయం. మా తాత ఒక 100 ఎకరాల భూమి మా నలుగురు అన్నదమ్ములు, మా నాన్న వాళ్ళు నలుగురు అన్నదమ్ములకు ఇచ్చారు. మా నలుగురు అన్నదమ్ముల భాగంగా మాకు 25 ఎకరాలు వచ్చింది. నలుగురు అన్నదమ్ములలో మా నాన్న వాళ్ళ నలుగురు అన్నదమ్ములలో మాకు 25 ఎకరాల భూమి వచ్చింది. ఆ 25 ఎకరాల భూమితో పాటు మా కాకలు మా పెద్దనాడు కూడా 25 ఎకరాల భూమి ఇచ్చిర్రు. మా నాన్నకు మేము 4 కొడుకులం కాబట్టి ఈ భూమిని నమ్ముకున్నాడు కాబట్టి ఇది ఉండాలి. మా తాత ఇచ్చింది, మా నాన్న ఇచ్చింది అనిపోయి 25 ఎకరాల భూమికి ఇంకో 5 ఎకరాలు కొన్నాడు, 30 ఎకరాలు కొన్నాడు. కానీ మా మిగతా మా కాకలు మా పెద్దనాన్నలు ఏం చేద్దాం ఈ భూమి, ఓ నీళ్ళు లేకపోయే, ఓ కరెంటు లేకపోయే, చేసేటోడు దిక్కు లేకపోయే ఏం చేస్తాము అని చెప్పేసి ఉన్నా బీడి పెట్టుకుండే కదా అని చెప్పేసి కొన్ని తోటలు పెట్టిర్రు. తోటలు పెడితే నీళ్ళు లేక తోట ఎండిపోయింది. లాస్ట్కు అమ్మి లాస్ట్కు 5 ఎకరాల భూమి ఉంచుకున్నారు అందరూ. కానీ 4 కొడుకున్నారు కానీ చెప్పి మళ్ళా కూసావే ఏంటట కూసో ఉంటాడు కూసో ఇక అట్లా చేసుకుంటే కూసంట అట్లకల్లి మనకు జై జవాన్ అంటాము, జై కిసాన్ అంటాము. జై జవాన్ అంటే భారతదేశం యొక్క ప్రజలను కాపాడేవారు జై జవాన్. జై కిసాన్ అంటే కాపాడిన ప్రజల ఆకలి తీర్చేది జై కిసాన్. అందుకే జై కిసాన్ మొదలెట్ట ముందు జై జవాన్ అంటే భారతదేశం యొక్క వీర సైనికులు ఎంతోమంది ఉంటారు కాబట్టి వారి కోసం ఈరోజు మనము ఎట్టి బస్సులో మనము మొదలుపెట్టే ముందు జాతీయ గీలాపంతో మొదలెట్టుకుందాం. అందరూ కూడా దయచేసి నిలవండి, జాతీయ గీలాపంతం కార్యక్రమం మొదలెట్టుకుందాం. గారు అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంది అనే కార్యక్రమాన్ని మొదలు పెడతారు కాబట్టి ఈరోజు మనం ఏ కార్యక్రమం తర్వాత కార్యక్రమం మొదలు పెడదాం. దేవుడు వ్యవధిలోనే వ్యవసాయ రంగంలో సాధించిన అద్భుత విజయాలను మీ ముందుంచుతున్నాను. వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత పరివర్తన సాధించింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతు బిడ్డది తీనని దుఃఖం. ఆనాటి బాధలు గుర్తొస్తే ఇప్పటికీ కడుపు తరుక్కుపోతుంది.
సాగునీరు లేదు, విద్యుత్ శక్తి లేదు, ఎండిన పోర్లు, బీటవారిన పంట పొలాలు ఒకవైపు, మరోవైపు పంట పెట్టుబడి లేక అప్పుల పాలై దళారుల చేతిలో చితికిపోయి గతి లేక దిక్కు తోచక దీనులైన రైతులు అన్యాయంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలకు తీరని దుఃఖం జీవనం కోసం సమగ్రమైన కార్యాచరణ అమలులోకి తెచ్చారు. వ్యవసాయానికి ప్రాణాధారమైన కరెంటు, సాగునీరు శాపనాశాలు పెట్టారు. కానీ వారి ఆచరణ అడియాసలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ రంగంలో విప్లవాత్మక అందుతుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ఏటా 10,000 కోట్ల చేపట్టిన మిషన్ కాకతీయ తెలంగాణ భూ భౌతిక సహజీవనం తెచ్చే పథకానికి కాకతీయ స్మరణలో మిషన్ కాలకు మరమ్మతులు చేసి కూడిక తొలగించిన ఫలితంగా 15 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు తిరిగి చెరువుల కింద ఆయకట్టు సాగుకు సాగునీరు సమాజ సాగునీరు లభించలేదు. తలపున పారుతుంది గోదావరి. మన చేను ముఖ్యమంత్రి గారు వలసలతో వలవల వినిపించి కడప జిల్లా పెండింగ్ ప్రాజెక్టులను వరిగడిగా పూర్తి చేసి చెరువులన్నీ నింపి పన్నీటి చెరక మాట పంట పొలాలకు సాగునీరు అందించబోతున్నామని తెలంగాణ ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రకటిస్తున్నది. 20 లక్షల ఎకరాల కొత్త మన తెలంగాణ